డిమాండ్ వేసి సబ్జెక్ట్లకు పంపించడం జరిగింది. ఒకటైతే చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 అక్రమ కేసులు పెట్టారు, 16 నెలలు జైల్లో బంధించారు. ఏమైనా ఆపగలిగారా? ఈరోజు నానిగారి మీద 3 కేసులు పెట్టి జైలు పంపించారు. నిన్న మా గుడివాడలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించి పోలీసులను పెట్టుకుని చౌడదర్దమ్మలాగా పొద్దున్నే ఒక ఇద్దరు 3 పొగోడిగాళ్ళని పంపించి అక్కడికి పోలీసుల రక్షణలో మరి బోబోమని చెప్పి చంద్రబాబు మురిగిచ్చిపోయాడు. అదేమంటే నేను సవాల్ చేశాను అన్నారు. నేనేం సవాల్ చేశాను? గుడివాడలో నువ్వు వచ్చి పోటీ చేయి, నీకు దమ్ముంటే నన్ను ఓడించి నేను రాష్ట్రం వదిలేసిపోతా, లేకపోతే నువ్వు కూడా ఎటోగట్టు పోదు కానీ అని చెప్పా. చెప్తే ఒక 2-3 బుల్డాగుల్ని బిగ్ డాగుల్ని పంపించి బోబోమని మురిపిచ్చి ఒక 200 మంది పోలీసులను పెట్టుకుని ఏదో చెప్పి నన్ను అమ్మనా బూతులు తిట్టించి చూసుకున్నారా? చూసుకున్నారా? ఎక్కడ ఇక్కడ ఎందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ వెళ్ళి చూసుకున్నారా అండి? అక్కడ ప్లేస్ పెట్టుకుందాం. అక్కడైతే నీకు నాకు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు పోలీసులు. అక్కడ రండి, వెళ్ళి చూసుకుందాం. అక్కడ జగ్గపేట దాటి రండి, అక్కడ చూసుకుందాం. కాబట్టి చౌడదాదమ్మ ముఖ్యమంత్రి ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి ఎవరైతే అడ్డం పడుతున్నారో వాళ్ళందరి మీద కూడా పోలీస్ కేసులు బనాయించి తొక్కేయాలనో నాశనం చేయాలనో మా పార్టీకి ఇబ్బంది పెట్టాలనో ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాబోయే రోజులు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా 3.5 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి, ఆ దేవుడు ఉన్నాడు పైన. మరి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి చెబుతారు. ఆయనకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మర్చిపోతాడు గజనీలాగా, ఎందుకంటే గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పెట్టారు. మరి ఈరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే ఈసారి 20 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి పరిస్థితి తెచ్చుకుంటాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మా పార్టీలో నానిగారు లాంటి వాళ్ళకి పార్టీ అంతా అందంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా మేమందరం కూడా వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి భూస్వామి గారు